చూస్తుంటే హుజూరాబాద్ పంచాది బగ్గనే ముదురుతున్నట్టు అనిపిస్తున్నది కదా. అటు నుంచి గంగూల కమలాకర్ సారు, ఇటు నుంచేమో ఈటల రాజేందర్ సారు రంగంలోకి దిగినరు. బయటికి ఇంకా ఎక్కువ కనిపిస్తలేదు కానీ పెద్ద యుద్ధం ఎప్పుడో స్టార్ట్ చేసినట్టే అనిపిస్తున్నది. అగ చూడుర్రు ఒకసారి, ఇక్కడ ఎవరిది లేదు, వాళ్ళ బిడ్డగా ఈటల రాజేందర్ ఇక్కడ ఉంటాడు. తెలంగాణ ఆత్మగౌరవం నిలిపేటువంటి బిడ్డలుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవ బావుట ఎగిరేసింది అంటూ ముందు భాగం నిలుస్తానని చెప్పి 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ, పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మగౌరవం ఇటు రాను పట్టుకుపోతున్నాను. ఎటు పట్టుకోపోతావు? ఫుల్లు బీసీ మేము, హాఫ్ ఆఫ్ కాదు, ప్యూర్ ఫుల్ బీసీ మేము. నువ్వు హాఫ్ ఆఫ్ బీసీ, నువ్వు హుజూరాబాద్ బీసీ, హైదరాబాద్ ఓసీ, నేను ఎక్కడ పోయినా బీసీ నే. ఓ ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు, ఈటల సారు ఇట్లా మాట బయట పెట్టిండంటే దాన్ని కౌంటర్ చేసేటందుకు తయారు ఉన్నాడు గంగూల కమలాకర్ సారు. అవివో ఇవివో వచ్చేసారు అసలు నువ్వు గెలవనే లేవు అనే కడుకొచ్చింది. 2023 తర్వాత ఉండటం కాదు గుర్తుపెట్టుకో, 2023 తర్వాత ఉండవు, నీ అధికారం ఉండదు. అంటే 2018లో ప్రభుత్వం రాదని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండదు కానీ అంటున్నావు, అంటే నీలో ఎంత కత్తులు పెట్టుకున్నావు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద? కుటుంబ సభ్యుల్లాగా కలిసి మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డని వేరు చేసే ప్రయత్నం ఏం చేస్తున్నావో ఇది చెల్లదు కాక చెల్లదని చెప్పి మనం చూస్తాం. నువ్వు పార్టీ తీసిపెట్టింది మాత్రం నా పార్టీ గొడ్డువైందా? పార్టీని కాపాడుకుంటాం మేము. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎన్ని గుట్టలపై బొందలగడగా మారిపోయిందో, ఎన్ని వందల కోట్ల రూపాయల సంపద విధ్వంసమైందో మేము చెప్పినా ముఖ్యమంత్రి గారికి, కరీంనగర్ జిల్లా బొందలగడ్డ నుంచి చెప్పినా. బొందలగడ్డ అయినప్పుడు మరి ఎందుకు ఆపలేకపోయినావు? ఏంది నీకు నన్ను కుమ్ముక్కు? నీ కథ ఏందో, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్గా పెట్టినావో, దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎన్ని కట్టానో తీర్తానో, నాకు ఏం లేకున్నా వక్ బోర్డు అంటుండగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వక్ బోర్డులాగా తేల్చమని చెప్పిన విత్తం అంటుండగా ఏ ప్రభుత్వం ఇది వక్ బోర్డు కాదని చెప్పి జరిగింది. ఆస్తులు కరిగినాయి రాజకీయాలలో, నువ్వు ఆస్తులు పెంచుకున్నావు రాజకీయాలలో. ఏహే ఆస్తలాగుతలేరు, హుజూరాబాద్ లో ఈటల సారెంబడి ఎవ్వరు ఓకుంటా గట్టిగానే కావాలి కాస్తున్నాడు కదా కమలాకర్ సారు. కరీంనగర్ లోనే అడ్డా పెట్టి అందరిని పిలుచుకొని అభయం ఇస్తున్నాడు, కానీ ఈటల సారేమో భయపెడుతున్నారు అని అంటున్నాడు. హుజూరాబాద్ ప్రజల్ని కొనలేరెవరు? ఆత్మ గౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యన్నావు కదా, ఎందుకు మూసుకోబోతున్నావు? ఇప్పుడు చెయ్యి రాజీనామా, ఏ ప్రజాస్వామ్యం తేరుకో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావా గతంలో 6 సార్లు? ఇప్పుడు నీ వ్యక్తిగతంగా జెండా మీద గెలుతావో వ్యక్తిగత ఫోటో మీద గెలుతావో తెలుసుకో. రేపు మీరు ఏదో నాగర్ సాగర్లు చేసినట్టు చేస్తాం, ఇంకొకటి చేసినట్టు చేస్తామంటే ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప, దాన్ని పారదోలుతారు తప్ప, దానికి ఉండే ప్రసక్తి లేదు. డబ్బులు పెట్టుకుంటామా మేము సాగర్ ప్రజలను, నాగదు సార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నామా? దుబ్బాకలో కూడా గిట్నే చేసిన అందరు సర్పంచులు మా వైపే, అందరు ఎంపీటీసీలు మా వైపే, నాయకత్వంతో మా వైపే, కానీ ప్రజలు ఒక వైపు ఉంటారు. ఈ రూడ్ లాంగ్వేజ్ని, ఈ దాదాగిరి పద్ధతిని, ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తా అని చెప్పి హెచ్చరిస్తా. ఇప్పటికైనా ఈటల రాజేందర్ నీ బెదిరింపు దోను బంద్ చేయి, బెదిరిస్తే భయపడ్డ ఇక్కడ ఇవ్వలేడు, ఇది కూడా పీకలేకపోయినాడు. పోటా పోటీగా నిలబడుతున్నారు వీళ్ళ కోట్లాట ఎందాక పోతుందో ఏమో గానీ గంగూల సార్ కంటే ఓ అడుగు ఈటల సారే ముంగటేస్తున్నట్టు అనిపిస్తున్నది. మొన్ననే గంగూల సార్ ని కలిసి మరి నేను కార్ పార్టీకే జయగొడతా అని చెప్పిన వీణావంక ఎంపీపీ మేడం రేణుకక్క 2 రోజులకే పెన్వీటి తిరుపతి రెడ్డిని తీసుకుని ఈటల సార్ ను కలిసింది. వాళ్ళు ఎంత బెదిరించినా నీకు అండగా నేనుంటానని అభయం ఇచ్చి పంపించిండు. అట్లనే హుజూరాబాద్ పోయినప్పుడు చూడుర్రి పబ్లిక్ ఎట్లా స్వాగతాలు వలుకుతున్నారో ఈటల సార్ కు. ఇంకెన్ని తీర్లు మారుతుందో ఏమో అక్కడ రాజకీయం చూడాలి.